14 సీట్లు అని చెప్తా ఉన్నారు రాజ్ భీమిరెడ్డి గారు. నిజంగా 14 సీట్లే కనుక వస్తే తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి ఎట్లా ఉండబోతుంది రాజకీయ సమీకరణం? ఖచ్చితంగా ఇంతకుముందు చరిత్ర ఎట్లా సృష్టించిండో బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ పార్లమెంట్లో చేస్తారు. మీరు 6 పథకాలలో కూడా అన్నవాళ్ళు చెప్పిండ్రు, ఒక్కొక్క పథకానికి ఒక్కొక్క కండిషన్ పెట్టిండు. ఈ రోజు బాపు కేసీఆర్ ఎన్ని పథకాలు ఉన్నాయో ఏ ఒక్కరికి కూడా కండిషన్ లేకుండే, అన్ని కండిషన్, అన్ని అన్కండిషనల్ ఉండే. ప్రతి ఒక్కరికి ప్రతి ఇంట్లో ప్రతి సంక్షేమము ప్రతి ఇంట్లో 3-4 ఉండే. ఈ రోజు రేవంత్ రెడ్డి మార్పు ఇదే చేసిండు. మార్పు మళ్ళా చెప్తున్నా మీకు, ఒక ఇంట్లో ఒంటరి మహిళకు పెన్షన్ వస్తే వృద్ధులకు లేదు, వృద్ధులకు వస్తే ఒంటరి మహిళకు లేదు. తెల్లకార్డు ఉంటేనే మీకు ఒకరికి పెన్షన్, తెల్ల కార్డు ఉంటేనే ఈ ఒక పెన్షన్. ఇప్పుడు పెన్షన్ వచ్చింది అనుకో, గ్యాస్ లేదు. ప్రతి ఇంట్లో ఏ ఒక్కరికి ఒక్క సంక్షేమ పథకం కూడా రాదు. ఇది అంటారు కదా కోట శ్రీనివాస్ గారు కోటి కోడి కట్టేసి ఆ కోడి తిన్నట్టు రేవంత్ రెడ్డి గారు కోడి కట్టిండి. ఇప్పుడు తెలంగాణ ప్రజలకు అందరికి అర్థమైపోయింది కాబట్టి కడుపు గాలుతున్నది. 2 నెలల నుంచి 2 నెలలు ఇడిచేసి ఇక 3 నెలలు వడ్డది కూడా. కాబట్టి ఖచ్చితంగా 16కు 16 మాకే వస్తాయి. 14 కాదు 16కు, ఎందుకంటే పథకానికి ఒక కండిషన్ పెట్టిండు. ఎక్కడ ఎక్కడ సంభవం అయితే చెప్పండి. ఇప్పుడు వైట్ రేషన్ కార్డు అన్నాడు, వైట్ రేషన్ కార్డు వాళ్ళు మళ్ళీ 1 కోటి మంది పెట్టుకోండు, వాళ్ళకి ఏమీ లేదు. ఇప్పుడు ఎలక్షన్లు అయిపోయినా ఇంకొక 1-2 ఏళ్ళు అయినా కానీ వాళ్ళకి రాదు ఖచ్చితంగా. ఆ వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు కరెంటు లేదు, వాళ్ళ ఇంట్లో పెన్షన్ వస్తే వాళ్ళకి రాదు, ఒంటరి మహిళకు రాదు, ఆ పిల్ల వృద్ధులకు హ్యాండిక్యాప్ వాళ్ళకు లేదు. ఇప్పుడు 4,000 ఇస్తాను ఎక్కడ పోయినాయి రేవంత్ రెడ్డి? 2,000 ఇచ్చినావు అదే కేసీఆర్దే మళ్ళా పడ్డది, 4,000 ఎక్కడ పోయినాయి? కేసీఆర్ పాలనలో ఆయన 4,000 ఇస్తా అని చెప్పిండు. బాబు కేసీఆర్ 3,000 ఇచ్చి 100 500 5,500 పెంచుకుంటా 5 ఏళ్లలో 5,000 ఇస్తాడు. ఇదే వీళ్ళకు 6 నుంచి 7,000 ఇస్తాడు హ్యాండిక్యాప్ వాళ్ళకు. ఇప్పుడు ఎక్కడ పోయినాయి? జనవరిది అయితే కొట్టుకోపోయినాయి రేవంత్ రెడ్డి గారు, ఎగిరిపోయినాయి. ఎక్కడ పోయినాయి? ఎలక్షన్ల ఖర్చు పెట్టకుండా ఎక్కడ పోయినాయి? వాళ్ళ పెన్షన్లు ఎక్కడ పోయినాయి? రైతు బంధువు ఉండే, రైతు బంధువు ఆపేసిండ్రు, ఆపేసి అవి ఎక్కడ పోయినాయి? 7,500 కోట్లు ఎక్కడ పోయినాయి? అవి ఎవరు అడగాలి ఇప్పుడు? ఇవన్నీ వీళ్ళ ఖాతాలలోకి పోయినాయి కదా. ఏ ఒక్క సంక్షేమ పథకం కంప్లీట్ చెయ్యడు. 16కు 16 మాకే వస్తుంది. 16 తర్వాత 17 కూడా ఒకటి ఉంటది. 17 17 స్థానానికి మీరు కూడా అప్లై చేసుకున్నారు ఎంపీ కోసం. మీరు 16 అంటే 17 అవ్వాల్సి వస్తుంది కాబట్టి రైట్. మీకు హైదరాబాద్ నుంచి మీరు కూడా ఎంపీ నాకు కేటాయించాలని చెప్పేసి అప్లికేషన్ పెట్టుకున్నారు నేను విన్నా. ఒకవేళ మిమ్మల్ని కనుక ఏదైతే పార్టీ మీ పట్ల సానుకూలంగా స్పందించి మీకు ఎంపీ పదవి కనుక ఇస్తే, లేకపోతే ఎంపీ టికెట్ కనుక ఇస్తే హైదరాబాద్ నియోజకవర్గంలో మీ గెలుపు శాతం ఎట్లా ఉండబోతుంది? ఖచ్చితంగా నేను బాపు కేసీఆర్ నేను మన కేటీఆర్ అన్న కవితకను నేను ఎమ్మెల్యే టికెటే అడిగిన, ఎందుకంటే బాపు మనకు స్థానాలు అంటే సిట్టింగ్ లో వాళ్ళకే ఇచ్చేసి. ఎందుకంటే ముందు చెప్తున్నా నేను, హైదరాబాద్ అనేది దాదాపుగా ఎంఐఎం కంచుకోట, అది మనం అనుకునేది భ్రమ, అది చూపిస్తున్నారు అట్లా. కానీ అక్కడ మాత్రము 50-50 మనము వాళ్ళు ఉంటారు, మైనార్టీస్ మన హిందూ బీసీ వాళ్ళు ఉంటారు కాబట్టి ఖచ్చితంగా అక్కడ వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి ఈరోజు బీజేపీ వాళ్ళు ఒక మహిళకి ఇవ్వడానికి ఆల్రెడీ మేఘాలయకి ఇచ్చిండ్రు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. అంటే ఒక రేంజ్ లో ఆయనకు టక్ ఆఫర్ గా పోయింది. అందులో మన బీఆర్ఎస్ కు అవకాశం లేకుండే ఈ రోజు నేను హైదరాబాద్ మన కేటీఆర్ అన్నను కూడా అడిగిన, నాకు అవకాశం ఇస్తే బాపు కేసీఆర్ ని కూడా నేను అర్జీ పెట్టుకుంటున్నా, ఇచ్చిందంటే ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉన్నది. ఓకే, అదే మీరు చెప్పినట్టు బీజేపీకి సంబంధించి ఏమున్నా కదా ఖచ్చితంగా అక్కడ, ఎందుకంటే బాపు కేసీఆర్ అక్కడ స్కీమ్స్ అన్ని ఉన్నాయి. ఇచ్చిన తర్వాత అక్కడ మైనార్టీలు మాత్రము ఒకరు పెట్టింది తిన్నది మర్చిపోరు. ఈ రోజు కూడా బాపు కేసీఆర్ రాలేదని వాళ్ళు చాలా బాధలు, చాలా షాదీ ముబారక్ నంబర్ వన్ స్థానంలో తీసుకున్నారు. ఈ విషయంలో మాత్రం టు బి ఫ్రాంక్ అంటే రూరల్ ఎట్లా ఉందో నాకు తెలియదు అన్న, అర్బన్ ఏరియాకి సంబంధించిన ఈరోజు మైనార్టీ సోదరులు మాత్రం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన దాంట్లో ఆ తర్వాత కేసీఆర్ కు బాగా కరెక్ట్ అయిన వాళ్ళు ఈరోజు. అంటే దాదాపు ఎందుకంటే కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ అంటారు, ఎక్కువ మైనార్టీ ఓట్లు వాళ్ళకి ఎక్కువ పడుతూ ఉంటాయి. కానీ ఈసారి చూసుకుంటే ఓటింగ్ సెల్లో మొత్తం అర్బన్ కాంగ్రెస్ కనిపించదు మా దగ్గర. ఓల్డ్ సిటీలో కాంగ్రెస్ అనేది హైదరాబాద్ లో కాంగ్రెస్ లేదు.
ఈ రోజు ఒక సీట్ రానోడు హైదరాబాద్ లో వస్తారని ఎట్లా అనుకుంటాం? బీజేపీ కూడా ఎట్లా వస్తుంది? ఎక్కడికి నుంచి వస్తుంది బీజేపీ? ప్రతి సంక్షేమ పథకాలు 10 ఏళ్ల నుంచి ఇక్కడ తీసుకున్నారు తెలంగాణలో. హైదరాబాద్ లో నంబర్ 1 తీసుకున్నారు. ఇంకా మా హైదరాబాద్ ఓల్డ్ సిటీలో నంబర్ ఫస్ట్ 99% తీసుకున్నారు. మీరు ఒక్కసారి దాన్ని లిస్ట్ తీసి చూసుకోండి, ఖచ్చితంగా బీఆర్ఎస్ వస్తుంది. నాకు అవకాశం ఇవ్వాలని నేను అడిగిన బాపు కేసీఆర్ ని ఖచ్చితంగా నాకు ఇస్తే ఖచ్చితంగా ఇవ్వకపోగా కూడా ఇన్ని రోజులు కూడా పనిచేస్తున్నారు. లైక్ ఫైనల్ గా ఒకసారి అంటే రాబోయే ఎలక్షన్ సరళి మీరు కూడా చేస్తా ఉన్నారని చెప్పేసి అంటా ఉన్నా, నేను కూడా చూస్తా ఉన్నా. సింపుల్ అన్న, ఏ పార్టీ మధ్య పోటీ ఉంటుంది? ఎందుకంటే బీజేపీ బలంగా బలపడుతుంది అని చెప్పేసి కొంతమంది అంటా ఉన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నది కాబట్టి ఎక్కువ సీట్లు వస్తాయని చెప్పేసి కొంతమంది అంటా ఉన్నారు. ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నది కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయని చెప్పేసి కొంతమంది అంటా ఉన్నారు. కానీ మొత్తంగా చూసుకుంటే ఎట్లా ఉండబోతుంది? ఏ పార్టీ మధ్య గట్టి పోటీ ఉండబోతుంది? అధికార పార్టీకి ఎన్ని వస్తాయి, బీజేపీకి ఎన్ని వస్తాయి, బీఆర్ఎస్ పార్టీకి ఎన్ని వస్తాయి? మీరు అది చెప్పిండ్రు అంటే అంచనాలు కొంచెం పదార్థాలు అంటున్నారు, కానీ అది కాకుండా అసలు నిజంగా రియాలిటీ చెప్తున్నామండి. నేను ఇప్పుడు మీరు అన్నారు కాంగ్రెస్ పార్టీ స్టేట్లో అధికారంలో ఉంది, బీజేపీ సెంట్రల్లో అధికారంలో ఉంది. ఓకే, అది ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్స్కి కొంచెం మార్పు కావాలని అంటే కొత్తదనం కోరుకుంటారండి. 10 ఏళ్ళు అయింది సరే చూద్దాం, వీళ్ళు ఊదరగొట్టుడు, ఇవన్నీ కాలిక్యులేషన్స్ బాగా వర్కౌట్ అయినాయి కాంగ్రెస్. సో వాళ్ళే నమ్మలేదు అన్నారు, చాలా వచ్చినాయి. ఇవన్నీ పక్కన పెడితే ఎంపీ ఎలక్షన్స్ కోసం వస్తే వీళ్ళు సెంట్రల్లో ఉన్నా వీళ్ళు స్టేట్లో ఉన్నా గత 70-75 రోజుల పాలనలో కేసీఆర్ బాబు ఏం చేసినది మాత్రం జనాలకు నేను అన్నాను ఒక 10-20% పీపుల్ చేంజ్ అయ్యాను. ఆ చేంజ్ అయితే ఏదైతే ఉందో ఇప్పుడు ఓడిపోయిన పర్సంటేజ్ ఎంత అండి? 2% లోపు. అంటే 2% లోపు 1.8 నుంచి 2% ఇది ఒక కొన్ని దగ్గర అయితే 3,000-2,000 అది కూడా నెగ్లిజిబుల్. ఎంపీకి వచ్చేసరికి ఆల్ టుగెదర్ డిఫరెంట్ గా ఉంటుంది. అండ్ ఈ 75 రోజుల్లో వీళ్ళ అబద్ధాలు క్లియర్ గా వాళ్ళ అబద్ధాలు ఆడే అధికారంలోకి వచ్చినండి. ఆయన రేవంత్ రెడ్డి స్వయంగా ఒప్పుకొని కూడా చెప్పిండు అబద్ధాలు ఆడేది, అమ్మాయి అబద్ధాలు ఆడుతున్నా వాళ్ళు కోరుకుంటున్నారని చెప్పిండు ఆయన. సో ఆయన తప్పేం లేదు, ఆయన అధికారంలోకి రావడం కోసం సర్వ ప్రయత్నాలు చేసిండు, అందులో సఫలమైంది. ఓకే, కానీ ఇక్కడ ఎంపీ ఎలక్షన్స్ లో 100% చేంజ్ అవుతే ఆ 10-20% ఎవరైతే ఇప్పుడు చేంజ్ అవుతున్నారో అది డెఫినెట్ గా వీళ్ళ ఇప్పుడు బీజేపీ మధ్యలో ఉంది కదా అంటే దానివల్ల క్రాస్ ఓటింగ్ జరిగితే కూడా బీఆర్ఎస్ అది లాభం జరుగుతుంది. అంతేనా? 100% స్టిక్ అయ్యి ఉంటుంది ఇప్పటికి. నేను ఇప్పటికి కూడా అదే అంటున్నా, 311 అప్లికేషన్లు వచ్చినాయి ఎంపీ టికెట్లకు అని చెప్పేసి అధికార పార్టీ అని చెప్పేసి మనం చూసినాము. కానీ కొన్ని స్థానాల్లో అసలు కనీసం అభ్యర్థులు లేరని చెప్పేసి కొన్ని వార్తలు వింటున్నారు, ఎంతవరకు వాస్తవమన్నా? పార్టీ మారుతారేమో, ఆ మారిన టికెట్ ఇద్దామని చెప్పేసి అంటున్నారు అని చెప్పేసి నేను ఒక సోషల్ మీడియాలో కాదు ఒక మంచి మెయిన్ స్ట్రీమ్ వార్తలే ఉంటాయి. కొన్ని స్థానాలలో ఉంటారు, పరిస్థితి ఉంది కదా కొన్ని స్థానాలలో ఆ పార్టీకి. ఫర్ ఎగ్జాంపుల్ చేవెళ్ళ ఉన్నది, చేవెళ్ళ వాళ్ళ క్యాండిడేట్ మహేందర్ రెడ్డి ఇక్కడ బీఆర్ఎస్ నుంచి పోయినట్టు సునీత మహేందర్ రెడ్డికి టికెట్ ఇస్తారని దాంతో పోయినటువంటి సిచ్యువేషన్. అట్లా కొన్ని స్థానాలలో ఉన్నారు పార్టీకి సంబంధించినటువంటి క్యాండిడేట్ లేనటువంటి నేపథ్యంలో వేరే పార్టీల నుంచి అలాంటి పరిస్థితి ఉన్నటువంటి అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు జాయిన్ అవుతుంటారు, అది అవుతున్నటువంటి సిచ్యువేషన్. అయితే ఓవరాల్ గా తెలంగాణలో పోటీ 3 పార్టీల మధ్యలో ఉంటుంది. ఏ పార్టీ పొత్తున్నాయని అయితే లేదు, అబద్ధమే అన్ని ప్రచారాలు రాజకీయ పార్టీలు చేసుకుంటున్నటువంటి ఆరోపణలే తప్ప కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ. కొన్ని స్థానాలలోనేమో బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ ఉంటుంది, కొన్ని స్థానాలలోనేమో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఉంటుంది. అంటే ఓవరాల్ గా బీఆర్ఎస్ రాష్ట్రం అంతా ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు 4 అనుకోండి, బీజేపీ ఉండదు ఆడ, బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఉంటుంది. ఖమ్మంలో కూడా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఉంటుంది. ఇప్పుడు కరీంనగర్ పోయారు అనుకోండి, బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ ఉండే అవకాశం ఉంటుంది. అట్లాంటి పరిస్థితి ఉన్నటువంటి సిచ్యువేషన్. అంటే ట్రయాంగిల్ పోటీలో అవుతున్నది, ఎలక్షన్ కు తేడా ఉంటుంది, ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి అనేది చెప్పడం అనేది కష్టం. కానీ మొత్తం మీద 3 పార్టీల మధ్యలో పోటీ ఉంటుంది. వీళ్ళు టార్గెట్ పెట్టుకున్నట్టు కాంగ్రెస్ వాళ్ళు అనుకున్న లక్ష్యం కనుక నెరవేర్చకపోతే వాళ్ళకి ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించి రాజకీయంగా ఇబ్బందులు అయితే అది నెక్స్ట్ ఇంప్లిమెంటేషన్. ఇక పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత ప్రతి పథకం ఇంప్లిమెంటేషన్ చేయాల్సి వస్తుంది. వాళ్ళు మినవేశాలు లెక్క పెడతా అంటేనో వాయిదా వేస్తా అంటే ప్రజలు కూడా జీర్ణించుకోలేనట్టు. అరే 30 రోజులు కదా, 100 రోజులు కదా, 90 రోజులు కదా అని ఆ 100 రోజులు కూడా వాళ్ళకు వాళ్ళు పెట్టుకున్నటువంటి, అది ఎలక్షన్ అయినాక పెట్టుకున్నటువంటి డెడ్ లైన్ తప్ప ఎవరు పెట్టినటువంటిది కాదు. చూడాలి పోటీ అయితే 3 పార్టీ కొన్ని చోట్ల ఈ రకమైనటువంటి పోటీ ఉంటుంది. ఎలక్షన్స్ ఇక రిజల్ట్స్ ఎట్లుంటాయో చూడాల్సినటువంటిది. ఓకే, మీరు చెప్పండి మంజులా నాన్న గారు ఏం చెప్తారు? మరి అర్బన్ ఓటర్లు అయితే ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీతో ఉన్నారు, అది మనకు కనిపిస్తూ ఉంది. రూరల్ ఓటర్లకు ఏం చెప్తారు, గ్రామీణ ప్రాంతం ఓటర్లకు?
గ్రామీణ ప్రాంత ఓటర్లకు చెప్పని అవసరం లేదు, ఖచ్చితంగా బీఆర్ఎస్ కే ఇస్తారు. మొన్న కదా మరి అదని మొన్న ఇయ్యలేదు, నేను అదే చెప్పిన కదా మార్పు అని చెప్పేసి పోయి వాళ్ళు ఈ ఖచ్చితంగా వాళ్ళ కాళ్ళు ఏళ్ళు పట్టిండ్రు, వాళ్ళకి ఒక పిక్చర్ కొత్త ఒక చెప్పిన కదా అది చూపించిండ్రు, అది సినిమా అయిపోయిన తర్వాత ఇక మళ్ళా మళ్ళా మనం అంటారు కదా గుడిసె కనిపిస్తున్నది, మహిళ పోయి గుడిసె కనిపిస్తుంది. ఖచ్చితంగా ఇప్పుడు మళ్ళా మనం బీఆర్ఎస్ కి వస్తేనే ప్రతి అసలు వాళ్ళకు ఒక సంక్షేమ పథకం లేదు. ఇప్పుడు ఇప్పుడు ఈ రెండు నెలలు మూడు నెలల నుంచి ఎట్లాంటి పేద ప్రజలు వాళ్ళు అవిటి మీదనే ఉండేవాళ్ళు, మందులు తెచ్చుకొని అవి తెచ్చుకొని దాని మీదనే ఉండేవాళ్ళు. ఈరోజు మీరు గ్రామీణ ప్రాంతాలలో పోతే మీకే ఒకసారి ఒక రౌండ్ వేసిరండి, చాలా పెద్ద అంటే పెద్ద పెద్దవాళ్ళు ఎట్లా అంటే ఏడుస్తున్నారు వాళ్ళు, మా బాబు ఆయనకు కేసీఆర్ కు అన్యాయం చేసినాం కాబట్టి మాకు ఈ పరిస్థితి వచ్చింది. ఖచ్చితంగా ఈ రోజు బాపు కేసీఆర్ ని యాడ్ చేయని ఒక్క రోజు ఒక్క ఇల్లు లేదు గ్రామీణ ప్రాంతాలలో చెప్తున్నా. ఎందుకంటే నేను అన్ని బై ఎలక్షన్లలో ప్రతి ఊరుకు పోయాను కాబట్టి, మునుగుడు పోయినా హుజూరాబాద్ పోయినా సాగర్ కు పోయినా ఖచ్చితంగా వాళ్ళందరూ అంటే ఇప్పుడు మొన్న కూడా మేము అన్ని బాపు ఎక్కడ పోతే అక్కడ పోయినాం, నల్లగొండలో కూడా ఈ మొన్న ఎలక్షన్ మొన్న నల్లగొండలో పెద్ద మహాసభలో కొన్ని లక్షల మంది అది చూసే బాపు కేసీఆర్ కి ఎంతమంది ఆదరణ ఏముంది, రేవంత్ రెడ్డి అని బూతులు తిడుతున్నారు అక్కడ, బూతులు బూత్ పురాణం స్టార్ట్ చేసిండ్రు. ఖచ్చితంగా బాపు కేసీఆర్ ని యాద్ చేయని బుక్క పెట్టుకోనికే కూడా లేదు బిడ్డ. కొంతమంది అయితే ఏడ్చి రెండు మూడు రోజులు బాపు రా, ప్రతి ఒక్కరు వాళ్ళ ఎమ్మెల్యే మీద వ్యతిరేకతతోని ఈయన రాకుంటే బాపు కేసీఆర్ ఎందుకు రాడు అనే పరిస్థితులలో అమాయక ప్రజలు ఉన్నారు. ఆ అమాయక ప్రజలను వీళ్ళని మోసం చేసిరు చేసింది కాబట్టి ఈ రెండు నెలల్లో వాళ్ళకి అర్థమైపోయింది. ఖచ్చితంగా వాళ్ళు బాపుకి మనం చెప్పనవసరం లేదు, ఇప్పుడు ఖచ్చితంగా బాపు కేసీఆర్ కే ఇస్తారు వాళ్ళు, బీఆర్ఎస్ ను గెలిపిస్తారు ఖచ్చితంగా. ప్రభంజనం మీరు చూడండి, ప్రభంజనం ఎట్లా ఉంటుందో చూడండి.